పట్టుకుంటాను మధుర నీ కళ్ళలో నిన్ను పట్టుకున్నాను నన్ను పట్టుకున్నావు హర్ష ఏంటి నాన్నమ్మ మీరు మధుర మధుర పట్టుకో నన్ను పట్టుకో పట్టేసుకున్నాను ఇప్పుడు నువ్వు పరిగెత్తు నేను నిన్ను పట్టుకుంటాను సరే కానీ చీటింగ్ చేయకు హా నేను చీటింగ్ చేయను వెళ్ళు నేను వస్తున్నాను హర్ష రా రా నేను ఇక్కడ ఉన్నాను అరే అక్కడ కాదు ఇక్కడ ఇదేంటి ఏమైంది మధుర ఇది కేవలం ఒక ఏనుగు అంతే ఆ ఏనుగు ఎంత పెద్దగా ఉందో నాన్నమ్మ ఏనుగు అంటే పెద్దగానే ఉంటుంది మధుర ఏనుగు పెద్ద ఆకారాన్ని చూసి నువ్వు భయపడిపోయావా నువ్వు టూటూమోని చూసి నేర్చుకోవాలి మధుర టూటూమో ఎవరు నాన్నమ్మ మధుర ఈ కథ ఇండోనేషియాలోని జావా అని గ్రామంలో జరిగింది ఇక్కడే టూటూమో ఇంకా తన తల్లి ఉండేవారు టూటూమో వాళ్ల ఇల్లు అడవిలో ఉండేది తన తల్లి అడవి నుంచి మూలికలు అవి పోగు చేసి గ్రామంలోకి వెళ్ళి అమ్ముతూ ఉండేది కానీ వీళ్ల జీవితం ఏమంత సులువుగా సాగట్లేదు ఇదే అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు అతనికి టూటూమో తల్లి రోజూ తినడానికి వంట చేయాల్సి వచ్చేది లేకపోతే అతను తన కూతురు టూటూమోని తినేస్తాడు ప్రతిరోజు ఉదయం తల్లి అడవి నుంచి మూలికలు అవి పోగు చేసి తర్వాత ఇంటి బయట ఒక పెద్ద కుండలో వంట చేసేది అలా టూటూమోకి వెళ్ళొస్తానని చెప్పి వేరే గ్రామంలో మూలికలు అమ్మటానికి వెళ్ళేది సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు భూమి కంపించిపోయేది అప్పుడు ఆ రాక్షసుడు టూటూమో ఇంటి దగ్గరకు వచ్చేవాడు టూటూమో నువ్వెక్కడున్నావు ఇంట్లో టూటూమో నా భోజనం ఎక్కడా కుండలో మంచిది రాక్షసుడు కుండలో ఉన్న మొత్తం గంజినంతా ఒకేసారి తాగేసేవాడు తాగి అక్కడ్నుంచి వెళ్ళిపోయేవాడు టూటూమో తల్లి తిరిగి వచ్చేటప్పుడు తను తన కూతురి కోసం మిఠాయిలు తీసుకువచ్చేది ఒక సంవత్సరం గడిచిపోయింది ఇక ఇప్పుడు తల్లికి అడవిలో ఎక్కువ మూలికలు అవి దొరికేవి కాదు టూటూమో తల్లి ఎంత డబ్బు సంపాదించగలిగేదో వాటితో కేవలం రాక్షసుడి కోసం గంజి మాత్రమే కాయగలిగేది ఇక టూటూమో ఇంకా తన తల్లి ఆకలితో ఉండటం మొదలుపెట్టారు ఒకరోజు టూటూమో తల్లి గంజి కాచి వెళ్ళిపోయింది కాని టూటూమోకి బాగా ఆకలిగా ఉంది ఆ గంజి వాసనకి తను ఆగలేకపోయింది తను ఒక చెంచా తీసుకుని గంజి తాగటం మొదలుపెట్టింది చూస్తూ ఉండగానే తను కుండలో ఉన్న పావు వంతు గంజిని తాగేసింది ఎందుకంటే తను ఎన్నో రోజులుగా ఆకలితో ఉంది అప్పుడే ఆ రాక్షసుడి అడుగుల శబ్దం వినిపించింది అప్పుడు టూటూమో ఇంటి లోపలికి పారిపోయింది టూటూమో నువ్వెక్కడున్నా ఇంటి లోపల టూటూమో నా భోజనం ఎక్కడా కుండలో రాక్షసుడు మూత తెరిచి చూసేసరికి అతనికి కుండలో నిండుగా కనిపించలేదు అతనికి కోపం వచ్చింది అతను కుండని పగలగొట్టేశాడు తర్వాత అతను కోపంతో ఇంటి తలుపు పగలగొట్టాడు
టూటూమోని గట్టిగా పట్టుకున్నాడు. అలా తనని మింగేశాడు. టూటూమో రాక్షసుడి కడుపులోకి వెళ్ళి ఏడుస్తుంది. రాక్షసుడు తన మాట అస్సలు వినలేదు. అలా అడవి వైపు నడవటం మొదలు పెట్టాడు. హఠాత్తుగా టూటూమోకి ఏదో ఆలోచన వచ్చింది. తను తన జుట్టుకి పెట్టి ఉన్న పిన్నును తీసి రాక్షసుడి కడుపులో పొడవటం మొదలు పెట్టింది. రాక్షసుడికి నొప్పి మొదలయ్యింది. అతనికి అప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. టూటూమో అస్సలు ఆగలేదు. రాక్షసుడు నొప్పి తట్టుకోలేకపోయాడు. అతను కొండకి ఢీకొని స్పృహ తప్పి పడిపోయాడు. టూటూమో ఆ పిన్ను సహాయంతో రాక్షసుడి కడుపు చీల్చుకుని అలా బయటకు వచ్చేసింది. కాబట్టి మధురా, టూటూమోకి రాక్షసుడి కడుపు చీల్చుకుని బయటికి రాగల ధైర్యం ఉన్నప్పుడు, మరి నువ్వు ఏనుగు నడవటం వల్ల భూమి కంపించినందుకే భయపడిపోతున్నావా? లేదు నాన్నమ్మా, అస్సలు భయపడను. ఈరోజు నుంచి నేను ఏనుగు నడుస్తుంటే అస్సలు భయపడను. మధుర నా బంగారు తల్లి. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.